सवेश उगा पचड़ी को एंकंटे देश अत्यधिक सभ्यत्वा नमो नलगोंड पार्लमेंट को दादापु 430,000 सभ्यत्वा नमो माजी पीसीसी अध्यक्ष उत्तम कुमार रेड्डी गार नेतृत्व में माँ गीता रेड्डी गारी देश अत्यधिक पार्लमेंट को माँ गीता रेड्डी गारु मित्रुडु विनोद रेड्डी गारी वेदिक मीदने उन्नारु अदे विधंगा अति तक्कुव चेसिन पार्लमेंट नियोजकवर्गं कूडा 47,696 सभ्यत्वालु नमोदु चेसिन सिकिंद्राबाद कूडा మా అక్కనే బాధ్యత ఉన్నారు నల్గొండ దేశానికే ఆదర్శంగా ఉంది అదే విధంగా నాయకులు పెద్ద నాయకులు జాతీయ స్థాయిలోనే నాయకత్వం అందించగలిగిన నాయకులు ఉన్న సికింద్రాబాద్లోనే అతి తక్కువ సభ్యత్వాలు నమోదు చేసి మా అక్కకొచ్చిన మంచి పేరును కొంత చేదుగా ఉండే విధంగా కూడా ఇక్కడి నుంచే ఉన్నారు కాబట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ లో అంబర్పేట్లో 1637 జూబ్లీ హిల్స్లో 6909 ఖైరతాబాద్లో 10061 ముషిరాబాద్లో 12021 నాంపల్లిలో 5115 సనత్నగర్ 2847 సికింద్రాబాద్లో 9106 ఇక్కడ వేదిక మీద ఉన్న రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన దాంట్లో పెద్దపల్లి ద్వితీయ స్థానంలో ఉంది అక్కడ ఇన్చార్జ్ పెద్దలు జి నిరంజన్ గారు అక్కడ దేశంలోనే రెండవ స్థానంలో పెద్దపల్లి ఉన్నది వారు అక్కడ బాధ్యత వహిస్తున్నారు వారిని కూడా గీతక్కను జాతీయ స్థాయిలోనే మొదటి ద్వితీయ స్థానాల్లో ఉన్నారు కాబట్టి మీరందరూ గీతక్కను పెద్దల నిరంజన్ గారిని అభినందించాల్సిందిగా మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా అయితే మిత్రులారా చాలా వివరాలు బోస్రాజ్ గారు చెప్పారు కొన్ని వివరాలు మేము అంతర్గత సమావేశాలలో మాట్లాడుకోవాల్సిన విషయాలను మీరందరూ కుటుంబ సభ్యులు మీరందరూ ఎన్రోలర్స్ ఇయాల ఇన్ని సభ్యత్వాలు జరిగినాయి అంటే నా గొప్పతనం కాదు ఈ రోజు మొత్తానికి మొత్తంగా మొత్తం కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మా అక్క చెప్పేటప్పుడు కొన్ని తక్కువ చెప్తే ఎన్రోలర్స్ కష్టపడి చెప్పిన దాంట్లో అక్క తగ్గించిందని నేను అనుకున్నా నేను టోటల్ నెంబర్ మీకు మీతో పంచుకోదలుచుకున్నా మీడియా మిత్రులు కూడా ఇది నోట్ చేసుకోవాలి 34,69,053 సభ్యత్వాలు వెరిఫైడ్ క్లియర్ అయిన సభ్యత్వాలు ఉన్నాయి అన్వెరిఫైడ్ 3,50,000 అంటే రెండు కలిపితే 38,19,53 సభ్యత్వాలు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఖాతాలో నమోదైనయి 38,20,000 సభ్యత్వాలు చేసిందంటే ఇందులో మా నాయకులము పాత్ర చన పరిమితం బూతులల్లో శ్రమపడి ఇంటింటికి వెళ్లి శ్రీమతి సోనియా గాంధీ గారి సందేశాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ప్రతి తలుపు దట్టి ప్రతి గుండెకు చేరవేసి కాంగ్రెస్ కుటుంబంలో వాళ్ళను సభ్యులుగా చేర్చినందుకు ఎన్రోలర్స్ను అభినందించడానికే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది నాయకుల కోసం కాదు బూతులల్లో సైనికులు మారి సభ్యత్వాలు చేసిన ఎన్రోలర్స్ను అభినందించడానికి ఇవాళ ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 100 పూర్తి చేసుకున్న వాళ్ళను 200 పూర్తి చేసిన వాళ్ళను 500 సభ్యత్వాలు పూర్తి చేసిన వాళ్ళను ఈరోజు సన్మానించడానికి ఈ సమావేశం పెట్టుకున్నాం మిగతా వాళ్లకు వాళ్ళ బాధ్యతను గుర్తు చేయాలని ఈ సమావేశం పెట్టుకున్నాం వాస్తవంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ దేశంలోనే కాంగ్రెస్ పార్టీని నడిపించగలిగిన నాయకులు ఉన్నారు అందులో పెద్దలు వి హనుమంతరావు గారు ఉన్నారు మర్రి శశిధర్ రెడ్డి గారు ఉన్నారు జూబ్లీ హిల్స్ నుంచి విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు వివిధ ముఖ్యమైన కీలకమైన నాయకులు వాళ్ళే కాకుండా బీసీ సెల్ ఓబీసీ సెల్ అధ్యక్షులు ఉన్నారు ఫిషర్మెన్ సెల్ అధ్యక్షులు ఉన్నారు యూత్ కాంగ్రెస్ ఐవైసీ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు వీళ్ళందరూ అదే సార్ వీళ్ళందరూ జాతీయ స్థాయిలో నాయకత్వం వహించగలిగిన నాయకులు ఇక్కడ ఉన్నారు
మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించగలిగిన నాయకులు ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో 47,000 సభ్యత్వాలే నమోదైనాయంటే మా మిత్రులు మా పెద్దలందరూ జాతీయ నాయకత్వంలో బిజీగా ఉండి బూతులలో సభ్యత్వం చేయలేదని నేను అనుకుంటున్నా గానీ వాళ్ళు చేతగాక చేయలేదని మీరు ఎవ్వరూ అనుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి నాయకుడికి ఇచ్చిన బాధ్యతల్ని మా బోసరాజు గారికి నా విజ్ఞప్తి ఎందుకంటే జాతీయ కార్యదర్శిగా వారే బాధ్యులు ఈ సభ్యత్వాలు మీరు అన్నట్టుగా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు ఏఐసి ఇచ్చిన ఆదేశాల మేరకు సభ్యత్వాలు చేయకపోతే దయచేసి కార్యకర్తలందరి చేత మీ కరతాళ ధ్వనుల మధ్య ఒక్క అంశాన్ని నేను ఆమోదించాల్సిగా మిమ్మల్ని అందరిని అడుగుతున్నా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేయకపోతే ఇక్కడ ఉన్న అన్ని బాధ్యతలు సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్నోళ్ళ అందరి పదవులు రద్దు చేయాల్సిందిగా వీరికి మీ తరపున విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ ఆమోదిస్తే మీ ఆమోదం ద్వారా బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేయకపోతే సికింద్రాబాద్ పార్లమెంట్లో ఉన్న అందరి నాయకుల యొక్క పదవులను మీరే శ్రీమతి సోనియా గాంధీ గారితో మాట్లాడి ఆ పదవులను రద్దు చేయించాల్సిందిగా నేను మీ అందరి తరపున పెద్దలు బోసరాజు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఇంత గెలిచి రచ్చ గెలవమన్నారు మన బూతులలో మనం 100 సభ్యత్వాలు చేయకపోతే ఇక మనం ఎంత గొప్ప నాయకులమైనా పార్టీకి ఉపయోగపడము అన్న సంగతి పార్టీ అర్థం చేసుకుంటుంది కాబట్టి ఈ సభ్యత్వాలు మార్చి 20వ తారీఖు ఈ రోజు 28 ఫిబ్రవరి 25 రోజులు మీకు సమయం తీసుకొని ఈ 25 రోజులల్లో ఎవరైతే ప్రతి బూతులో 100 సభ్యత్వాలు చేస్తారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో పదవులు ఉండే విధంగా చేయని వాళ్ళ పదవులను రద్దు చేయాల్సిందిగా మీ అందరి ఆమోదం మేరకు బోసరాజు గారికి ఈ బాధ్యతను పిసిసి అధ్యక్షుడిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి మా విజ్ఞప్తిని మా ఆవేదనను మీరు అర్థం చేసుకోవాలి లేకపోతే నల్గొండ జిల్లాలో 4.5 లక్షలు చేసినోళ్ళు పెద్దపల్లి పార్లమెంట్లో 3-4 లక్షలు చేసినోళ్ళు మల్కాజ్గిరి పార్లమెంట్ జిల్లాలో 3 లక్షలు చేసినోళ్ళు పని చేసినోళ్ళు పని చేయనోళ్ళను ఒకటే ఘాటన కడితే పని చేసినోళ్లకు గుర్తింపు లేకుండా పోతుంది కాబట్టి దయచేసి ఆ పార్లమెంట్లకు బాధ్యతగా ఉండి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా వైస్ ప్రెసిడెంట్లుగా ఆ పార్లమెంట్లకు ఇన్ఛార్జ్గా ఉండి సభ్యత్వాలు అద్భుతంగా చేయించిన నాయకత్వాన్ని ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది బూతులలో కష్టపడ్డోళ్లను బూతుల కష్టపడ్డోళ్లను గ్రామానికి గ్రామంలో కష్టపడ్డోళ్లను మండలానికి మండలంలో కష్టపడ్డోళ్లను నియోజకవర్గానికి నియోజకవర్గ స్థాయిలో కష్టపడ్డ వాళ్లను జిల్లా స్థాయికి జిల్లాలో కష్టపడ్డ వాళ్లను రాష్ట్ర స్థాయికి రాష్ట్రంలో కష్టపడ్డ వాళ్లను జాతీయ స్థాయికి పదవులు ఇచ్చినప్పుడు కష్టపడ్డ వాడికే కాంగ్రెస్లో అవకాశాలు వస్తాయి కాంగ్రెస్లో కూర్చేసి కూర్చోబెడతారు అంతే తప్ప మేము పెద్ద నాయకులం అని చెప్పుకొని తిరిగి చలామణి అయితే వాళ్లకు అవకాశాలు ఉండవన్న సందేశాన్ని మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది ఇవాళ రాజకీయాలు కూడా సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు పోటీ రాజకీయాలుగా మారినాయి ఇవాళ గతంలో పార్టీలు సిద్ధాంతాల పరంగా విధానాల పరంగా ప్రజల దగ్గరికి వెళ్ళి తమ సిద్ధాంతాలను తమ విధానాలను తమ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చెప్పి ఎన్నికలలో గెలిచే పరిస్థితి ఉండే కానీ ఇవాళ కాలం మారింది పోటీ మారింది మా మిత్రుడు దాసో శ్రవణ్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు ఇవాళ పోటీ తత్వంలో పోటీ పడాల్సిన అవసరం ఉంది ఇవాళ కేసీఆర్ మన సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చూసిన తర్వాత భయపడి కేసీఆర్ వల్ల కాదు కాంగ్రెస్తో కొట్లాడకని చెప్పి బీహార్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ని తెచ్చుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పోటీకి దిగింది బూతులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కష్టాన్ని చూసి బూతులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎదుర్కోవాలంటే టీఆర్ఎస్ కేసీఆర్ వల్ల కాదు అని చెప్పి బీహార్కి వెళ్ళి ప్రశాంత్ కిషోర్ను తెచ్చుకున్నాడు అంటే ఇవాళ మనం అందరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి ఇక్కడున్న పెద్దలందరికీ ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులకు కూడా నేను చెప్తున్నా ఎవరెవరైతే ఈరోజు కాంగ్రెస్ కోసం కష్టపడతారో కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తారో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాలు చేయిస్తారో రేపు 12 నెలల తర్వాత ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ సభ్యత్వాలు నమోదు చేయించిన వాళ్ళకే అత్యంత గౌరవం ఉంటుంది కుర్చీ ఉంటుంది పదవి ఉంటుంది ఆ బాధ్యత కష్టపడ్డోళ్ళ తరఫున నేను తీసుకుంటా
విషయం తప్ప విషయం లేదు రేవంత్ దగ్గర. దానికి ఇది నిలువెత్తు నిదర్శనం. సత్యనాదల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ ఆయనను తీసుకొని పోయి ఇన్ఫోసిస్కు విప్రోకు సీఈఓని చేసిండు. తర్వాత ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఢిల్లీలో పార్లమెంట్ సభ్యుడు, ఆంగ్లం ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడిండో మీరే చూస్తూ ఉన్నారు. సో ఇలాంటి వ్యక్తి ఆయన కేసీఆర్ గారి మీద, తెలంగాణ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ప్రజలు ఒక జోకరు, ఒక కమేడియన్ను చూసినట్టు ఆయన చూస్తూ నవ్వుకుంటున్నారు. ఇక నేను కూడా ఇవాళ ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఈ వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, రేవంత్ రెడ్డి వాళ్ళ నాయకుడు ఆల్ ఇండియా పప్పు అయితే రేవంత్ తెలంగాణ పప్పు అన్న కనిపిస్తుంది. రేవంత్ నాయకుడు, రేవంత్ రెడ్డి వాళ్ళ నాయకుడు ఆల్ ఇండియా పప్పు అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ పప్పు అని ఈ వీడియోలు చూసినాక నాకు అర్థమైంది. కాబట్టి ఇలాంటి జోకర్ గాళ్లను, ఇలాంటి కమేడియన్లను పట్టించుకునేటటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం లేదు. నేను తెలంగాణ సమాజమే కాదు, మేము ఇందాక వస్తూ వస్తూ ఇక్కడ ఏదో హోర్డింగ్ చూసినాం, అలా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్, ఈయన పిసిసి ప్రెసిడెంట్, అలా కాంగ్రెస్ పార్టీ హోర్డింగ్లో ఈయన ఫోటో లేదు, ఆ కాంగ్రెస్ పార్టీలోనే మొత్తం తిడతా ఉన్నారు. ఈయన ఈయన కేసీఆర్ కురితాడు పెట్టాడున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలే నీకు ఉరితాడు పెట్టే పరిస్థితి వస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీలోనే సీనియర్లు అంతా లొల్లి పెడతా ఉన్నారు. అయితే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గన్ అని కోరుతా ఉన్నా. ఈ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బినట్టు నాకు అనుమానం వస్తుంది, అంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ చేపిస్తే ఆ ఖర్చులు ఏమన్నా ఉంటే కూడా మేమే భరిస్తాం. నేను జగ్గారెడ్డి గారిని కోరుతా ఉన్నా, మీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చిప్పు దొబ్బింది, ఆ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో చేర్పించి కొంచెం మంచి ట్రీట్మెంట్ ఇప్పిర్రు అని ఉంటే ఆ ట్రీట్మెంట్ ఖర్చులు మేమే భరిస్తామని చెప్పి కూడా నేను జగ్గారెడ్డి గారికి తెలియజేస్తూ ఒక్క విషయం మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఒక బ్లాక్ మెయిలరు, ఒక చీటరు, తెలంగాణ సమాజం మీద ఆనాడు తెలంగాణ ఉద్యమం మీద విషం గక్కిండు, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రగతి మీద కూడా విషం గక్కుతా ఉన్నాడు. ఇవాళ నేను ఇందాక చెప్పిన చాలా విషయాల్లో ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అవినీతి అంటాడు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పవర్ ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకము, కోకాపేట భూములు, తర్వాత వ్యాక్సిన్లు, ఏదంటే దాని మీద వేల కోట్లలో అవినీతి అంటాడు. సో అవినీతికి పర్యాయ పదము కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో మనం చూడలేదా కాంగ్రెస్ పార్టీ చరిత్ర, ఎన్ని కుంభకోణాలు చేసిన వాళ్ళు, ఏ టు జెడ్ కుంభకోణాలు చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అన్నిటికన్నా ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో 2004 నుంచి మొదలుకొని 2014 వరకు యూపీఏ హయాంలో వాళ్ళు చేసినటువంటి కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, బొగ్గు కుంభకోణం కానీ, ఆదర్శ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కానీ, అదేవిధంగా బొగ్గు బ్లాక్ల కేటాయింపుకు సంబంధించినటువంటి కుంభకోణం కానీ, అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణం కానీ, లక్షల కోట్ల అవినీతి చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీది. కాబట్టి సహజంగా ఆ కాంగ్రెస్ పార్టీలు ఈయన ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క అవలక్షణాలు ఇతరులకు కూడా ఉంటాయి అనేటటువంటి భ్రమలో ఆయన బతుకుతూ ప్రతి సందర్భంలో ఫాల్స్ అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. నేను ఇవాళ అన్ని కూడా మీడియా మిత్రులకు ఇస్తూ ఉన్నా. ఇక ఇంకా ఎంత దారుణం అంటే ఆయన పిచ్చి, రేవంత్ పిచ్చి ఎంత ముదిరిందంటే, పిచ్చి ముదురు ఎంత పాకన పడ్డదంటే, చివరికి సచివాలయం కింద నీలమాలిగలు ఉన్నాయని చెప్పి మాట్లాడతాడు. సచివాలయం కింద నీలమాలిగలు ఉన్నాయని ఒకరోజు మాట్లాడతాడు. కేసీఆర్ గవర్నమెంట్ నైని కోల్ బ్లాక్ ఒడిశాలో ఉంటుంది, నైని కోల్ బ్లాక్లో 50,000 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి నిన్న మొన్న మాట్లాడుతున్నాడు. అసలు సిగ్గుందా రేవంత్ రెడ్డి నీకు? అసలు నైని బ్లాకు మొత్తం దాంట్లో ఉన్నటువంటి కోల్ రిజర్వ్స్ ఎంత? అసలు ఎక్స్కవేషన్ ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అయ్యి ఇప్పటిదాకా తీసింది ఎంత? ఇతరులకు అమ్మింది ఎంత? లెక్కలు ఉంటాయి కదా. ఉత్తాన గాలికి బట్టగాల్చి మీద వారిస్తే ఎట్లనో మాట్లాడితే అది మీడియాలో కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ప్రజలు అంతా గమనిస్తూ ఉన్నారు, అర్థం చేసుకుంటారు. ఇవాళ సింగరేణి లాంటి సంస్థ, 135 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సింగరేణి సంస్థ, భారతదేశంలోనే మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ, 16,000 కోట్ల టర్నోవర్తోని సంవత్సరానికి 1,500 కోట్ల లాభాల్ని గడిస్తూ పెద్ద ఎత్తున కార్మికుల సంక్షేమాన్ని కొనసాగిస్తూ అద్భుతంగా ప్రగతిని సాధిస్తున్నటువంటి సింగరేణి సంస్థ మీద ఆరోపణలు చేయడానికి నీకు నోరెట్లు వచ్చింది? సిగ్గుందా నీకు? నువ్వు మనిషివేనా? కడుపు కన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావా? ఒకవైపు బీజేపీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల్ని వాళ్ళ దోస్తులకు అప్పగించినందుకు, తద్వారా సింగరేణిని ప్రైవేటీకరణ చేసేటందుకు కుట్ర వేస్తూ ఉంటే, పార్లమెంట్లో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి పార్లమెంట్ సభ్యుడివి నువ్వు తెలంగాణ నుంచి, ఆ పని చేయకుండా ఉల్టా సింగరేణి మీద నువ్వు నిందలు చేస్తూ సింగరేణి మీద ఆరోపణలు చేస్తున్నావు అంటే నువ్వు ఏం కోసం పనిచేస్తున్నావు?
ఇవనికి కోవర్ట్ గా మారి పని చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలకు కూడా అనుమానాలు వస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి విషయంలో ఈయన ఏమైనా బీజేపీకి కోవర్ట్ గా మారిపోయిందా? బీజేపీతోనే ఏమైనా రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని హిడెన్ ఎజెండా పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి సీనియర్లందరూ నిలబెట్టి హోల్సేల్ గా ఎన్నికల నాటికి బీజేపీకి కాంగ్రెస్ పార్టీని అప్పజెప్పి కుట్ర ఏమైనా చేస్తున్నా అని చెప్పి ఇవాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా దీని మీద అనుమాన పడుతున్నారు. ఎన్నడూ కూడా తెలంగాణ ప్రగతికి సహకరించిన రేవంత్ నోరు తెరిస్తే ఇగో కోకపేటలో 1000 కోట్ల కుంభకోణం అంటాడు. తర్వాత సెక్రటరేట్ కింద నేలమాలిగలు ఉన్నాయంటాడు. తర్వాత నైని బొగ్గు బ్లాక్లో ఒడిశాలో 50000 కోట్ల కుంభకోణం జరిగింది సింగరేణి సంస్థలు అని చెప్పి మాట్లాడతాడు. సింగరేణి సంస్థ మొత్తం టర్నోవర్ ఎంత? సింగరేణి సంస్థ మొత్తం లాభాలు ఎంత? అది తెలిసి సింగరేణి సంస్థ మొత్తం టర్నోవరే 27000 కోట్లు ఏదో ఉన్నట్టుంది నాకు తెలిసి. కాబట్టి దాంట్లో 50000 కోట్ల కుంభకోణం అని చెప్పి మాట్లాడితే ఇంత దుర్మార్గం ఇది, ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్నా. తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో దానికి సంబంధించి కూడా 1000 కోట్ల కుంభకోణం అని చెప్పి అదొకరు స్టేట్మెంట్. ఇట్లా ప్రతి సందర్భంలో ప్రాజెక్టుల మీద, పనుల మీద, భూముల వేలం మీద, ప్రతి ఒక్క అంశం మీద ఏదో రకంగా ఫాల్స్ అలిగేషన్ చేయడం, తద్వారా సోషల్ మీడియాలో స్పేస్ ఆక్రమించడం, ఇది తప్ప విషం జిమ్ముడు తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయాల మీద ఎన్నడూ కూడా రేవంత్ అనేటటువంటి ఈ వ్యక్తి మాట్లాడాడు. కాబట్టి ఆయనను ఇందాక నేను రెండు వీడియోలు చూపించిన తెలంగాణ ప్రజలు విషయం లేని వ్యక్తిగా ఆయనను గమనిస్తూ ఉన్నారు, విషయం జుమ్ముతున్న వ్యక్తిగా ఆయనను గమనిస్తున్నారు. అదేవిధంగా అస్సలే భాషా పరిజ్ఞానం లేకుండా ఒక జోకర్ గాని లెక్క ఎట్లా మాట్లాడుతున్నాడు. ఇవాళ తెలంగాణ సమాజం ఆయనను చూసి నవ్వుకుంటా ఉన్నది. కాబట్టి నేను మళ్ళా రిపీట్ చేస్తూ ఉన్నా, జగన్ను కోరుతా ఉన్న జగ్గారెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీ పిసిసి మీ ప్రెసిడెంట్ మీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షునికి ఆ చెంచల్గూడ జైల్లో చిప్పకూడ తిన్నప్పటి నుంచి మెదడులో చిప్పు దొప్పినట్టుంది, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపిస్తే దానికి అయ్యే ఖర్చులు మేమే భరిస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా అడ్డగోలు మాటలు మాట్లాడితే బిడ్డ బుడ్డర్కాన్ రేవంత్ రెడ్డి నీ తోలు తీస్తాం, నీ సంగతి చెప్తాం, నీ భరతం భరతం. తెలంగాణ సమాజం ఇవాళ దేవుళ్ళగా కొలుస్తున్నటువంటి కేసీఆర్ గారి విషయంలో ఎంతకొస్తే నోటికి అంతకు మాట్లాడుతున్నావు. ఖచ్చితంగా ఇవాళ కేసీఆర్ గుర్తాడేసుడు కాదు, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే బిడ్డ నీ మెడ గుర్తాడేసే రోజు దగ్గరలోనే ఉంది. రాహుల్ గాంధీని ఇష్టం వచ్చినట్టుగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు తిడుతుంటే, కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు తిడుతుంటే, ఒకనాడన నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారా? ఏదో మొరగాలి కాబట్టి నువ్వు మొరుగుతున్నావు తప్ప నీ నాయకుడిని కాపాడుకునేటటువంటి పరిస్థితి లేదు, నీ నాయకునికి అండగా ఉండే ప్రయత్నం చేసులేదు. ఎంతసేపటికి బురద చల్లుడు విషయం కక్కుడు. కానీ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీలకు అతీతంగా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం, హుందాగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, భాష చక్కగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతోనే రాహుల్ గాంధీ గారి మీద అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ మాట్లాడినటువంటి ఆ మాటల్ని కూడా ఖండించినటువంటి విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. రాజకీయాల్లో రాజనీతిజ్ఞుడుగా ఉండాలి తప్ప, రాజకీయాల్లో ఒక నాయకుడు ఉండాలి తప్ప ఒక చిల్లరగాని లెక్క, పగటి వేషగాని లెక్క, ఒక జోకర్ గాని లెక్క ఉండద్దని చెప్పి నేను రేవంత్కి హితవు చెప్తా ఉన్నా. ఇటువంటి పద్ధతులు మానుకోకపోతే ఖచ్చితంగా తగిన బుద్ధి తెలంగాణ సమాజం చెప్తుంది, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే చెప్తారని చెప్పి కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ, ఇప్పటికైనా బేస్లెస్ అలిగేషన్స్ ఏవైతే రేవంత్ చేస్తూ ఉన్నాడో వాటన్నిటిని ఉపసంహరించుకోవాలి. తెలంగాణ సమాజం కూడా ఈ జోకర్ను పెద్దగా పట్టించుకుంటలేదు, పట్టించుకోవద్దని కూడా నేను కోరుతా ఉన్నా. ఇది కూడా నేను మీడియా మిత్రులకు ఇది కూడా రిలీజ్ చేస్తాను. రేవంత్ ఇప్పుడెప్పుడు ఏమేమి స్టేట్మెంట్స్ ఇచ్చిండో, ఏమేమి ఫాల్స్ అలిగేషన్స్ చేసిండో, 50000 కోట్ల నైని బొగ్గు బ్లాక్ కుంభకోణం అని, 1000 కోట్లు కోకాపేట భూముల విషయంలో కుంభకోణం అని, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ గ్లోబరిన స్కామ్ ఇదేదో 10000 కోట్లని, కోవిడ్ వ్యాక్సిన్కి సంబంధించినటువంటి స్కామ్ 10000 కోట్లని, తర్వాత ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని, తెలంగాణ అమరవీరులకు సంబంధించినటువంటి స్మారక స్థూపాన్ని నిర్మిస్తుంటే దాంట్లో కూడా కోట్లాది రూపాయల స్కామ్ జరిగిందని, తర్వాత ఫ్లడ్ రిలీఫ్ ఎయిడ్ విషయంలో అది కూడా ఒక 400 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, తర్వాత ల్యాండ్ ట్రాన్స్ఫర్ స్కామ్ ఒక 3000 కోట్ల రూపాయలు ఏదో అదొకటి జరిగింది, ఆ మధ్య ఈడీ ఏదో నోటీసులు ఇచ్చిందని అదొకటి, తర్వాత కాప్రాలో కూడా ఒక 1000 కోట్ల స్కామ్ జరిగింది. అంటే ఇక ఆయన నోరు తెరిస్తే స్కాములు, అవినీతి, 1000 కోట్లు, 100 కోట్లు ఇది తప్ప ఇంకో ముచ్చట్నే లేదు. కాబట్టి ఇలాంటి అవినీతి పరమైనటువంటి ఆధారరహితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి ఈ జోకర్ను గమనించాలి, ఈయన పెద్ద పట్టించుకోవద్దని చెప్పి నేను తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరి ఈయన మీద ఈయన ఆరోగ్యం గురించి కూడా కొంత ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా.
జగన్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖర్చు మేమే భరిస్తాం. చిప్పు దొబ్బినటువంటి రేవంత్ను ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ తీసుకుపోండి, చికిత్స చేపియండి, తద్వారా కొంత మానసికంగా మంచిగా ఉండే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతూ థ్యాంక్ యూ.